ஆண்டி கூத்துற அம்மோ அப்சர முஸ்தாபதிருந்து முகூர்த்தம் தொடருந்தது கதாஸ்தனி வந்திருந்தது మంచి మంచవనికే అన్ని రోగాలు వచ్చి గాలపడతాయి. నీకు ఇట్లా హీరో లేకున్నా కదన్నా. అవును. అందుకనే నాకు రోగం వచ్చింది. అందుకనే వచ్చిన పోయే కాలం హాస్పిటల్. ఎవండి పంపుతదో ఏం కాలపడతదో ఇది. నువ్వే నీడ టోకెన్లు ఇచ్చేది? డాక్టర్ చూపెట్టుకోలే టోకెన్ నువ్వే ఇస్తానవా అంటన్నా. టోకెన్లు ఏమైనా ఇస్తది ఇంజెక్షన్లు కూడా ఏమైనా ఇస్తా. ఇంజెక్షన్ అయితే ఎక్కడ ఇచ్చినా ఏం పర్వాలే నాకు. అవా ఎట్లా రా నాయన గిడ కాలపడతా కూసోని కొద్దిగా. ఏమైందిరా ఎయిడ్సా ఎయిడ్సా నాకు బాడీ పార్ట్స్ అన్ని మంచి నేను ఏడ్ సైడ్ నుంచి వచ్చింది. దానికి దీనికి సంబంధం లేదు సార్ ఎవరికైనా రావచ్చు. ఏమో గదే చెకప్ చేయించుకొని చూస్తా కొంచెం చెప్పు. రాలిపోయే పువ్వా నీకు రాగాలి అందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలి అందుకే. నీకేమైనా మెదడుందా? నువ్వేనా నర్సు? పోస్ట్ మార్టం చేసిన సేవాన్ని ఒళ్ళి లోపల తీసుకురమ్మన్నారు. ఆ కళ్ళు చూడు, ఆ కళ్ళు ఒక అంత లోపడి పోయినా సుత్త అందుకొని బుద్ధిండవ గూడలు మించేది. దెయ్యం అది చచ్చిపోయి వచ్చింది. ఇగో ఈ నాడు ఇంకా కొట్టుకుంటా ఊడబీకలేదా? ఇది ఊడబీక్తే దబ్బినా చచ్చిపోగా. హలో ఎవర్రా చెప్పురా. ఏంది పెద్ద పెద్ద మాట్లాడుతున్నా? పెద్ద పెద్దగా చిన్నగానే మాట్లాడతాను. అయితే గానీ ఎవరు నువ్వు? నేనా? ఆరిపోయే దీపాన్ని. ఆల్రెడీ కాలిపోయిన దీపం ఉన్నట్టున్నావు నువ్వు. ఆరిపోయే దీపాన్ని వా? మరి ఇంతకు నువ్వెవర్రా? నేను మునిగిపోతున్న పడవని పడవని మూలకున్న ముసలం లెక్కున్నాడు వీడంట. ఏం పుట్టింది? రోగం పుట్టింది. ఎందుకు? కొడుకు పుట్టలేదా? కొడుకు పుట్టలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదులే. అయితే నా పొలంలో ములకలు వచ్చి. ఏం రోగం నాకు? అది ఆన్సర్ కాదు దరిద్రం, క్యాన్సర్ అది. ఓ అట్లా మార్చిండ్రా. మరి నీకేం రోగము? నాకు ఐప్యాడ్. ఐప్యాడ్ 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 వచ్చింది. అది ఐప్యాడ్ లోప్యాడ్ కాదు టైప్యాడ్. సరే గాని ఇంకెన్ని రోజులు ఉన్నది ఆఫర్? 28 రోజులు రేపించుకున్నా. నేను అన్నది ఐడి ఆఫర్ కాదు. పైకి పోతానికి ఎన్ని రోజులు ఉన్నది ఆఫర్ అంటన్నా? పైకి పోయేదానిక ఇంకా 6 రోజులే ఉందంట. ఇంకా నాయం నాకు 12 రోజులు ఉన్నది. ఏంది ఏం లే సృజన తిన్నావారా? అయినా నీ ఎదవత నాకు ముచ్చట్లేంది. నేను దావకనకు వచ్చిన దావకంలో అంట పోయాడా? ఈ పేషెంట్ తోటి నాకు ముచ్చట్లేంది. నాకు కూడా ఉన్నది బిడ్డ, నేను కూడా పండుకుంటా. ఎంత సెలబ్రిటీ అయితే హాస్పిటల్కి వచ్చిన సంపక తినాలనా? ఒకటే గిఫ్ట్లు ఇస్తాను అప్పటి నుంచి. ఈ గిఫ్ట్లన్నీ ఎడబెట్టుకోవాలా? నేను గిన్ని గిఫ్ట్లు ఇచ్చిన వస్తాంది నర్సు, ఇస్తాంది పోతాంది, వస్తాంది ఇస్తాంది చూసినా? అది గిఫ్ట్ కాదు. రిపోర్ట్లా? గిఫ్ట్లు రిపోర్ట్లకు తేడా తెలియదు. ఎందుకు? మరి నీ ఫోటో ఏంది నా దాంట్లో పెట్టిల్లు? ఇగో బ్యాక్ సైడ్ మొత్తం గ్రాఫిక్స్ నల్లగా పెట్టి మధ్యలో దీన్ని తెల్లగా పెట్టిండు. ఎందుకంటే ఇది అవపడదు కాబట్టి. ఇగో నీ ఫోటో నాకు ఇచ్చిన మీద దరిద్రం. ఇది నా ఫోటో కాదు. అలా అన్ని ఎముకలే ఉన్నాయి, నువ్వు కాకపోతే ఇంకోవడు.
నువ్వు నా ఇజ్జతీశ మాటలు మాట్లాడక చెప్తున్నా, పోయాడో గుసోపో. నీకున్నదా ఇజ్జతి? ఏ ఒక్క నిమిషం. ఏంటి, నీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? ఆ ఉన్నది. అమ్మో, ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఇద్దరికి స్కానింగ్ తీస్తా అన్నాడు. వస్తే మెంటల్ దానా? అది ఆధార్ కార్డు స్కానింగ్ కాదే, బాడీ స్కానింగ్. ఇలా బండ పెట్టి లోపలికి పంపుతారు. ఓహో, మరి అట్లా లోపలికి పంపిస్తే ఏమొస్తుంది? హాస్పిటల్ అయితే రిపోర్ట్లు వస్తాయి, నేను శ్మశానంలో పంపితే బూడిద వస్తుంది. అసలు స్కానింగ్ అంటే ఏం తీస్తారు? ఇట్లా లోపలికి పోయినాక టిచ్కు టిచ్కు అని ఫోటోలు తీస్తారు. Rascal bloody peoples, ఎంత అందంగా ఉన్నంత మాత్రాన ఇక్కడ కూడా ఫోటో లేనా? ఓ నీ బతుకు మొదలారా, ఎందుకు బతానా నువ్వు? ఆ బుర్దల పంది బతాను, నువ్వు బతాను సావచ్చు కదా. అయితే మై గానీ ఏదో అంటాను ఏంద్ర బుజ్జి దర్దా. ఏం లేదు ఏం లేదు, నేను పోయిన బెడ్ మీద వండుకుంటా, నువ్వు ఇక్కడైంది అప్పుడే. ఓ బుజ్జి, బుజ్జి దీన్ని అట్లా కాదురా, ఇగో ఆను దాన్ని అట్లనే తాగాలరా, ఒక్కొక్క సుక్క అయితే ఎప్పుడు ఎక్కుతా నీకు బలం. ఏ బేబీ, ఏ నువ్వు కింద పడితే నేను చూడలేనురా. నీకేమన్నా మెదడుందానే? ఇప్పటికే పేషెంట్ గిర్రగిర్ర తిప్తే నేను ఎడబడాలి? అదేదో రొమాంటిక్ సాంగ్ వేసిండ్రు కదా. ఏమో నిన్ను చూసి రొమాంటిక్ సాంగ్ కూడా ఎత్తారా? ఛీ, నీతో నాకేంట్రా, ఎద్దబ్బా. నిన్ను ఎత్తబడగొట్టాలో నా దగ్గర ఉన్నది ఐడియా. దీని సచ్చేడేకి మంచి గిఫ్ట్లు ఎత్తే చూడు. అంతే, ఇవాళ నా షాపుకి పోయి అన్ని కొనుక్కొస్తా. అదే, ఎక్స్క్యూజ్ మీ, యూ గెట్ అప్. ఇక్కడికి నువ్వు ఇక్కడ నిలబడు, నేను ఇవాళ పరేషాన్ చెప్తా. ఇగో ఎందుకు అగరబత్తీలు, నువ్వు చచ్చిపోతాయని వెనకాల పెట్టేటందు. ఎందుకు? నీ ముక్కులో పెట్టుకో, చచ్చిపోతే. ఇది ఎందుకు? చచ్చిపోతే పాడ మీద బండ పెడతారు కదా, ఎండగొట్టుకుంటే ఇట్లా పట్టుకుంటాను. ఇవన్నీ తీసుకున్నా, తీసుకోకపోయినా నీ చివరి గిఫ్ట్ నేనే. ఐ లవ్ యూ. కంటెంట్ ఏంటంటే భార్య భర్త లేని భార్య, భార్య లేని భర్త. ఓ, మీ ఇద్దరు భార్య భర్తలు కాదు? కాదు కాదు. రవణా, ఇప్పుడు మేము కంటెంట్ చేయాలంటే ప్రాపర్టీ పీస్. వసే, నీ ఎవరిని పొద్దున్నే లేచి కాపు తెచ్చి కాలు మొక్కాలని తెలవదా? ఇది ఎక్కడ తెచ్చి? అవుతున్నావా, ఏడుస్తున్నావా? పిలిచినట్టు చేసి సడన్ గా నీకు గుర్తురావాలి, రే పిల్లలు లేదు కదా అని ఆ ఎమోషన్ రావాలి. నువ్వు వస్తే
అంటే అక్కడ సడన్ గా స్టక్ అవుతది. టేక్ నంబర్ 24 యాక్షన్. ఒసే దరిద్రదానా ఎడదాసినావు ఒక కాపి తెచ్చి కాలుమాకు బా. చచ్చిపోయింది కదా నా భార్య. ఎట్లా రావాలా ఎట్లా చచ్చింది? ఆ జావలి దాదా వంతోటో లేచిపోయింది అది. అది పోతే దానాస్ పడితే ఇంకోటి వస్తుంది. తెచ్చుకోలేనా? నీకేంట్రా అందగాడి విను. అందగాడిని సోలో ఎవన్నా పొద్దున్నే లేచి అది వాటర్ దగ్గర పోయి కొట్లాడి తెచ్చేది నీళ్లు. కానీ ఎట్ట కొట్లాడాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. ఐ విజ్ లైక్ బీటింగ్ ఐ నో. పోతా ఎట్లనైనా నీళ్లు తెత్తా నీకు పోతా. ఇప్పుడు అందరు లేడీస్ ఉన్నారు. ఓ గానే కావచ్చు నీళ్లు పట్టుకుండేది. నేను కూడా పోతా. బా పోరి కాదురా నాయన సేమ్ ఇలియాన లెక్కున్నది. బా నడుము చూడరా నాయన నాజుగ్గున్నది కానీ చీర కట్టి. అచ్చం మహేష్ బాబు లెక్కున్నాడు. ఇరు నా జీవితంలో కస్తే ఇక మెరుపులే మెరుపులు. పోతాయి ఇక మెల్లగా. ఒరే అక్కడ నుంచి కాదురా నీళ్ళు వచ్చేది. పట్టుకోండి. ఏంటండి పట్టుకోండి? ఆగండి. చెప్పేది అది కాదు. నీళ్లు పట్టుకోండి. ఎంతైనా లేడీస్ ముందు లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు పట్టుకోండి. మీరే పట్టుకోండి. ఏ పట్టుకోండి అంటే మా ప్రవీణ్ లేడీయా? శ్రీముఖి రవి గిట్ల చూస్తున్నారా ఏంది మమ్మల్ని? చూస్తున్నాం. ఆ రవి శ్రీముఖి గిట్ల ఇటు చూస్తాలా ఏంది? చూస్తున్నాం. చూస్తలేరు. ఏ హాయ్ అబ్బాయి. అవును ఇంతకి మీరు రోజు ఒక్కళ్ళే వస్తున్నారు. ఎందుకు మీ భార్య లేదా? మా భార్య ఆ భార్య ఎప్పుడో దేవత దగ్గరికి వెళ్ళిపోయింది. సరే గాని మీ భర్త లేడా? మీ భర్త వస్తలేడు రోజు. నా భర్తనా? నా భర్త ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇత్తుల బుక్కి పక్కన గక్కు. బాగా బాధ అనిపిస్తుంది మీ భర్త లేడంటే నాకు. సరే గాని నీ పేరేంటి? నా పేరా ఫైమా. ఫైమానా? మరి మీ ఊరు? కామారెడ్డి. మరి మీది? మాదా అర్జున్ రెడ్డి. ఏం మజాక్ చేస్తున్నావు బే? అది ఊరా? కాదు పేరు. ఓవర్ యాక్షన్ చేయకరా. తెలంగాణ? కాదు తెలంగాణ. కర్మరా బాబు. నాటినా? ఏంటి మొక్కలు మా ఇంటికాడ? నువ్వు పర్మిషన్ ఇస్తే మీ కాడ కూడా నాటతా. మీ ఇంట్లో మొక్కలు? నీ బొంద. దానికి సమయం చాలా ఉంది లేండి. సరే గాని నేను వెళ్తున్నానండి. వెళ్తాను అప్పుడే. నేను వెళ్తున్నానండి. అయ్యో మీ బిందకు మొక్క పడ్డది. నా జీవితానికి పడ్డ బొక్కతో పోలిస్తే ఈ బొక్క ఓ లెక్క. ఆ బొక్క నేను పూడుస్తాను. మీరు మాట్లాడిస్తారా? లేదు కాట్లేస్తాను. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైతుంది లేండి. సరే గాని నీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఈ లోకలు ఏమనుకున్నా? అబ్బా వీళ్ళు ఎక్కడ పోయినా ఆ పక్క నుంచి ఎవరు వచ్చినా ఈ పక్క నుంచి ఎవరు వచ్చినా
हमी तुम्हारी बालो बाची సరే గాని పింఛన్ వస్తుందా 1500 వస్తుంది మీ ఇంట్లో మన పెళ్లి కొప్పుకుంటారా పెద్దవాళ్ళు ఆ నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారులే నువ్వే ముసల్దాన్ లేకుండు మీరు చాలా సరే గాని మన పని గానిద్దామా పని అంటే ఏదో అనుకుంటారు పెళ్లి ఈ నైట్ పండుకోవాలి ఇక కుక్కురుకు అబ్బా రవణా పని మొత్తం నేనే చేసిన అబ్బాబ్బాబ్బాటాలు చూడు ఏం పని ఏం పైన మా ఆవిడ కష్టపడుతుందని బట్టలు గిన్నెలని నేనే ఉతికిన తోమినా కూడా నేనే ఇప్పుడే ఫోన్ వస్తుందండి హలో కేసీఆర్ గారు మీరు టెన్షన్ ఏం అవసరం లేదు 4 ఎకరాలు కానీ 40 ఎకరాలు ఇస్తా ఓకే ఓకే ఏవండి ఎవరండి కేసీఆర్ సారే ఎందుకు ఫోన్ చేసిండు హైదరాబాద్ లో ఫ్లైట్ లాగుతానికి స్థలం లేదంట స్థలం ఇయ్యంటే మాట ఇచ్చిన ఇస్తానని అసలు మనకు నాగ్ది లేకుండా మనకి స్థలం ఎక్కడ ఉందబ్బా అయ్యో బంగారం ఈడో ఎయిర్పోర్ట్ ఈడో బస్ స్టాప్ మధ్యలో సురం టాప్లెస్ కూడా కట్టుకోవచ్చు చాలా లిమిట్ దాటి మాట్లాడుతున్నారండి నేను ఒకసారి కమిట్ అయితే నా లిమిట్స్ నీవే విను నేను బయటికి వెళ్తానా ఎక్కడికి వెళ్తున్నారు ఆ లోకల్ కాక లాంటి వచ్చిందట పోయి సెల్ఫీ దిగొత్తా ఒక్క నిమిషం ఆగండి లోకల్ కాక లాంటి నువ్వు కాదే మెంటల్ దానా కాదు నేను మీకు ఎదురు వస్తా నీ అబ్బా నువ్వు మళ్ళీ ఎదురు వచ్చేదానికి నీ మొగుడు బస్ కింద పడి చచ్చిపోయింది అని అంటనానుకో బంగారం తెచ్చిండ్రా నీ గిఫ్ట్ ఇగో ఏంటిది అశ్విని ఎయిర్ ఆయిల్ ఎందుకు ఈ బట్ట పోయి జుట్టు వస్తందుకు ఒక్క విషయం చెప్తా వినండి చెప్పు మనం జూకెళ్దాం ఏడికి అక్కడ కరేబియన్ నుంచి కర్రెకాకులు వచ్చినాయి అంట పోయి చూసి వద్దాం కామారెడ్డి నుంచి వచ్చిన కర్రెకాకు నిలిచిపెట్టి కరేబియన్ నుంచి వెళ్ళిచ్చిన కర్రెకాకుల్ని అందుకే నేను జూలని వెనకబడిపోతాను అయినా వీన్ని చేసుకున్న చూడు నా బుద్ధి తక్కువ వీన్ని చేసుకోక ముందు నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని నాకు 1500 పింఛన్ వచ్చేది వీన్ని చేసుకున్నప్పటి నుంచి నాకు పింఛన్ లేదు కానీ నాకు టెన్షన్ వస్తుంది మీజాపురం ఎవరా అని ఇది లేనప్పుడు 20 కేజీల బియ్యం వచ్చేది నాకు ఈ దయ్యం వచ్చింది బియ్యం పోయి అయినా నీ పెళ్ళాన్ని పోషించలేక నాది చచ్చిపోయిందిరా నీ ఎవరి టిక్ టాక్ వీడియోలు చూసా కదా నీ మొగడు చచ్చిపోయింది అయినా నువ్వు ఇలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా ఫ్యాన్ ఏమన్నా తెలుసా ఏమన్నా ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది ఫైమక్క జోలికి అసలు జోళ్ళు అవుతుంది అన్నది మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుందా సిమెంట్ రాడ్లు కాట్లు అన్ని మీ అయ్యదెత్తాడా అని మీ అయ్యదెత్తాడానే అయినా ఇట్లా కాదు నువ్వు నన్ను కొడుతున్నావు కదా నేను ఉండాలి పోతా పోతా పోయిలా కట్టతో సమానం ఉండు నాకు పో నువ్వు ఊరి మీద పోతే ఊరుకు కదా సమానం పో అగో బంగారం లాంటి మనిషి నా కోసం చూస్తాను ఆడికి పోతే బూట్ తీసుకొని కొడతాడు నువ్వు ఈయనే అవా అన్న కంటెంట్ ఇట్లుంటది వీడు ఇట్లనే ఉంటాడు ఇక కరెంటు వల్ల తక్కువ అంచనా వేస్తున్నావు ఏంటి గాలి వచ్చినా సునామీ వచ్చినా శ్రీముఖి వచ్చినా 25 గంటలు ఆన్ డ్యూటీలో ఉండేది కరెంట్ లైన్ మ్యాన్ నన్ను గాలి సునామీతో పోల్చావు చూడు థ్యాంక్ యూ సార్ నువ్వు భూకంపం కూడా నువ్వు భూకంపం కూడా కరెంట్ మన ఎన్ని త్యాగాలు చేస్తాడు తెలుసా నిన్ను చూస్తే హైట్ త్యాగం చేసినట్టున్నావు ఎన్ని త్యాగాలు చేస్తారు తెలుసా అందరు ఇంట్లో వెలుగునిచ్చి మా ఇంట్లో చీకటి చేసుకుంటారు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కానీ నా ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు ఇల్లాలు లేదు అంటే నీకు పెళ్లి కాలేదా కాలేదు అంటే అందంగా లేవనా కాదు టాలెంట్ లేదనా కాదు మరి ఏ ఏ ఏ మ్యాటర్ లేదని ఒకసారి కరెంట్ వడ్డి ఇప్పుడు కరెంట్ తీస్తాడంటే దద్దుడు కరెంట్ వడ్డి బీప్ బాడి ఇంత గాలేదు ఇన్ని మాటలు నాకు ఎవరైనా వేసుకుంటారు
కరెంట్ పోతే కరెంట్ లైన్ మ్యాన్ తిడతారని చెప్పి కరెక్ట్ టైం కి ఫుడ్ అలా తినాలి ఆకలిస్తుంది అబ్బా ఛీ కరెక్ట్ టైం లో కరెంట్ పోయింది ఈ కరెంట్ వాడి బీ అమ్మ ఎంత మంది అంటరే ఏయ్ 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 గోల మనిక చచ్చులు కన్నలు अरे नो लाइन मैन का तरह डॉट मैन नो नुवल लाइन मैन वा या ना खड़ को पाल का पैन लाइन अंतले वो नुवल लाइन मैन में ये बता दिए करंट वायर लम्बे दा काटन चिल्ले से कर्मों का देवता दे या या यंदो देर तो ना अब इन बंदे सब आ आओ नो सुशाल आंटी ये ला उन्टा दे इनको तो मंदे बिल्डिंग में के बटल दिस कॉल फोन लो मार्टर कुंटू पिन्नी पिन्नी మాతగారి ఇంటికి వెళ్ళని పిన్ని ఆ సీరియల్ చూసారు పిన్ని ఈ చీర చూసారు పిన్ని అని చెప్తారు గానీ ఏ తీగ మీద పడితే ఆ తీగ మీద ఎందేస్తారు పుడకని పోతారు పోయినోడి ఇంటికి ఎవరు వెళ్ళాడు నా ఇంటికి వస్తారు ఆ టైంకి కరెంట్ ఎందుకు పెట్టినవరా అని అయినా దాని మీద ఎండేస్తే ఎండతాయని ఎవరు చెప్పాడు నీకు ఇదిగో మా పక్కింట ఆయన నిన్ననే కరెంట్ తీగను ముట్టుకున్నాడు ఎమ్మటే ఆర్పాడు ఏ నా చీరలు ఆరవా
అదేంటిది బోటది నా బొంగులో వంట కార్యక్రమం బొంగులేరకుండా దాన బొంగులో వంటింది ఏదైనా మంచి పేరు పెట్టాలా గాని ఇదే కొంచెం ప్యాషన్ గా ఉంటదని ఆ ఏం ప్యాషన్ సరే నాకు ఒక డౌట్ అండి ఆ చెప్పండి మీరు అసలు వంట చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అమ్మా అప్పుడు నాకు పెళ్లి అయ్యింది అనుకుంటా ప్రవీణ్ కుమార్ అని చెప్ప అంటానో బూడి తీసుకొని కొడతామా లే అనుకుంటాను వంటల ప్రోగ్రామ్ చేయను నాకు వద్దు ఇది చూపెట్టానంటే అవి అవి కాదు ఇటండ్రి నేను అనేది ఏం వంట చేసి చూపిస్తారని అడుగుతున్నా ఇట్లానో మంచిగా ఉన్నది మనం ఇలా చేసుకోబోతున్నాం కైమా కైమా ఏ నా పేరే వసే మెంటల్ దానా నేను అనేది ఫైమా కాదే కైమా మటన్ కైమా ఓహో మటన్ కైమనా సరే మరి మటన్ కైమా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి పొద్దుగాల లేవగానే పేపర్ చూడాలి పేపర్ చూడాలి పేపర్ ఎందుకు ఎందుకంటే మటన్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవాలి ఎక్కువ ఉన్నది అనుకో పక్కన ఉన్న కూరగాయల షాపులు పోయి కూరగాయలు తెచ్చుకుంటాం అదే తక్కువ ఉంటే అదే మటన్ తెచ్చుకుని కైమా చేసుకుంది వావ్ వాటే తెలివిరు తెలివిరే చుంచు మోహన్ దానా చాలా బాగుంది మీ దగ్గర ఆ ఇక చెప్పి ఇప్పుడు సరేగని మనం వంట స్టార్ట్ చేద్దామండి కావాల్సిన పదార్థాలు చెప్పండి మన వంటకి కావాల్సిన పదార్థాలు కేజీ కారం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా కొత్తిమీర కట్ట ఒక కేజీ ఉప్పు కేజీ పసుపు అవన్నీ కేజీ కేజీ ఎందుకండి ఒక చిటికెడు వేస్తారు కదా చిటికెడు షాపుకి పోతే మీ అయ్యి ఇస్తాడా కేజీ కేజీ తెచ్చుకోవాలి తర్వాత ఈ గిన్నెలలో పోసుకోవాలి మనం వేసుకునేటప్పుడు చిటికెడు వేసుకోవాలి వావ్ మంచి తెలివండి మీది అందుకొని కొడితే బట్టపూర బలిగిపోవాలి ఓకే అండి మనం స్టార్ట్ చేసేద్దామా వంట ఈ లైటర్ అందుకొని కాల్చి తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకోవాలి ఇది వేడైందో లేదో చూసుకోవాలి వేడైందో లేదో ఎలా చూసుకుంటారా ఏం లేదు ఇలా అరిపోతుంది కదా అరిపోసినప్పుడు మనం డాటర్ ఆయిల్ పోసుకోవాలి అది డాటర్ ఆయిల్ కాదండి సన్ ఫ్లవర్ ఆయిల్ నాకు సన్ను లేరమ్మ ఓన్లీ డాటర్ వేసుకున్నాక ఏం చేసుకోవాలి ఒక అర్ధ గంట సేపు కూరను పట్టించుకోకుండా వదిలేయాలి అర్ధ గంట సేపు పట్టించుకోవద్దంట మరి గంట పట్టించుకోకపోతే ఏమైతుంది ఏమున్నది నీ ముఖం మాడిపోయినట్ట కూర మాడిపోద్ది తెల్లగా కావడానికి ఒక మంచి చిట్కా మన ప్రవీణ్ గారు చెప్తారు ఇప్పుడు వినండి ఇలా నాజుగ్గా కావాలంటే ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ ఇలా మనకి ఎప్పుడైనా కూల్ డ్రింకులు ఉండి ఎండాకాలం పూట బాగా ఉక్కబోతుంటది కడుపులో మనకి రైటే గోగిలో మూత తీయాలి తీసినాక బా
ఎంత సల్లగా ఉన్నదే కడుపులా. ఇలా సల్లగా ఉన్నప్పుడు కడుపులా కేలు వచ్చిన సల్లని నెసు ముఖానికి కొత్తది మనం తెల్లగా అయితం. శబాష్ 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 శబాష్. అబ్బా నేను కూడా తాగుతాం అలా. నేను కూడా తాగుతా. ఇగో మనం బర్లను చెర్లా కొట్టుకోబోతాం. చెర్లా కొట్టుకోపోయి బాగా కడుగుతాం. కడిగి బయటికి తీసుకొస్తాం అందులో అలానే ఉంటుంది కానీ తెల్లగైతుందా? సరేనండి, ఈ రోజు మా వంట కార్యక్రమానికి ఒక లెటర్ వచ్చిందండి. అందులో క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో చదివి నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్రగడ్డ నుంచి ఆసియా తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా అబ్బాయి అన్నం తినట్లేదండి స్కూల్ నుంచి వచ్చినాక, మా అబ్బాయి అన్నం తినాలంటే నేను ఏం చేయాలి అని. ఏం లేదు, ఇగో వేడి వేడిగా గిట్ట గంట కాల్తామా, గిట్ట గంట కాల్చినాక ఇట్ట వాత పెడతా వాడేది. అబ్బకమ్మగా వాసన వస్తుంది నీకు రాదు, నీకు సర్దిలేసింది. మనం నువ్వా వండేది? నేను కొత్తిమీర. నువ్వు నాకు చెప్తానేమైంది, నువ్వు యాంకర్వి. ఇగో కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా ఇలా విడిచి ఇలా 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 నీ శైలు రెండు ఇచ్చి దీనికి నా పెడతా. వేసుకున్నాక గీ ఎర్రగునే చూసినావు గీ రెండు, ఈ మీద వేసుకోవాలి. వేసినాం కదా, ఇక గట్టి కలిపినాక ముద్దకు ముద్ద అవుతుంది. ముద్దకు ముద్ద అయినాక బొద్దింక పడదని అంత ఆత్రం చెప్తానవా, దాన్ని చంపుతాను. నా దగ్గర మంచి ఐడియా ఉన్నది. బొద్దింకల మందు, బొద్దింకల మందు. ఈ బొద్దింకల మందు ఉంది కదా, దీన్ని ఇందులో కలపకుండా బొద్దింక చచ్చిపోయా. ఇక తిను, మీరే తిను. ఈ వాటర్ బాటిల్ ఉంటది, గిడ గట్టిగా తాగితే ఈ సల్లగా తాగాలి. వెయిట్ ఉంటది అన్న. హాయ్ స్టూడెంట్స్. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే, నాకు పాప ఉంది, ఆ పాప పార్కు తీసుకెళ్ళు పార్కు తీసుకెళ్ళు అంటుంది. సర్లేదు వద్దాం, తీసుకెళ్ళలేదు. కాకపోతే మీ అందరికి ఒక మూడు పాయింట్లు చెప్పాలన్న. నేను ప్రజెంట్ డిగ్రీ చదువుకుంటున్నాను, ఎందుకో తెలుసా? నేను ఒక అమ్మాయిని బాగా లవ్ చేశానన్న. అమ్మాయిని లేపుకుంటే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాను. నాన్న నాన్న పెళ్లి చేయను అన్నాను. మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయను రా అన్నాడు. అందుకే ఇంటర్ మనకి డిగ్రీ చదువుకుంటున్నాను. ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ చైనా జపాన్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అన్న. అందరూ ఒకేలా ఉంటారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమో ఆడపిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి పిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు. ఎందుకంటే అందరం ఒకేలా ప్రశాంగత. ఏం చేయలేదు తెలీదు, నా కూతురు వస్తుంది కదా ఏదో చేస్తాను ఇప్పుడు. అంటే ఎప్పుడు తెల్లారిందా నీకు, చిలక కొట్టేసిన జాంకేలా ఇంత. ఏంటి పార్కుగా? పార్కు పార్కును తినేస్తుంది. మొన్న యాంకర్ రవి ఉన్నాడా, యాంకర్ రవి పార్కు వెళ్తే గేట్ లోపలికి పంపించకుండా బయటికి గెంటేశారంట. ఎందుకంట? పులిని లోపలికి పంపిస్తే జనాలు భయపడిపోతారు కదా. ఆయన పులే, మరి నేనేంటే? పిల్లి పిల్లి. సరే నా కూడా వదిలే. వర్షిణి గారు ఉన్నారా, ఆవిడ గేట్ లోపల కూడా కాదు బయట నుంచి పాప్ గన్ తింటుందంట, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోరంట. ఎందుకంట? ఆవిడ కోహినూర్ డైమండ్. ఆ కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలే అని అమ్ముకునేదాల్లో ఉంటది. పల్లె పన్ను నా గురించి కూడా అడిగేస్తా. అది నూకరాజ్ ఉన్నాడా, నూకరాజ్ ఎలాగని గేట్ తీసి లోపలికి పంపారంట. ఎందుకంట? బయట ఉంటే చెత్త ఎత్తుతారని లోపలికి పంపిస్తారు. నూకరాజ్ చెత్త ఎత్తుకుంటా, మరి రిత్విక ఏం చేస్తుంది? రిత్విక ఏం చేసిద్దా? నేనేం చేశాను? మరి రిత్విక కామెడీ చేస్తే నూకరాజ్ ఏం చేస్తాడు? నూకరాజు కంపు చేస్తాడు, కామెడీ చేసేదాకా దాన్ని కంపు చేస్తాడు, కంపు చేస్తాడు. ఏంటి ప్లీజ్ డాడీ, పార్కుకి తీసుకెళ్ళాలా? సరే పద. పిల్లలు అన్నాక తప్పదండి పార్కుకి తీసుకెళ్ళాలి. ఇంకో ఇలా గుండ్రంగా తిరిగి ఇలా వచ్చామంటే పార్కు వచ్చేది. ఇదేనమ్మా పార్కు, ఎలా ఉంది? ఇంకా లోపలికి వెళ్ళాయి కదా డాడీ. మరి అయితే టికెట్ తెచ్చుకో. వద్దు డాడీ, నా దగ్గర బస్ పాస్ ఉంది. అది బస్సుకి పార్కు కదా, వెళ్ళి ఒక టికెట్ తీసుకుంటరా.
అరే లాగరా తొక్కది చెయ్యి
తింటావా వద్దు ఆ నువ్వేం తింటావులే ఆ నువ్వేం తింటావులే ఏమైంది పడిపోయా నా ప్రేమలో పడ్డదేన్నా కాదు భూమి మీద పడ్డా నా రోజులు అయితే ఆ భూమికి నీ పోతావు నువ్వు గీతాంజలి అది ఓ గాడిద పల్లదాన నిన్నే నేను నీకు చెప్పేది ఏం కావాలి ఎప్పుడు ఒకే చెప్తావ్ ఇక్కడ కాదు ఇక్కడ కాదు పక్కన పక్కన రొమాంటిక్ గా ప్రియ వారియర్ చేరికి పోతను పక్కన మరి గిట్ట పెడతారా నవలన్న గిట్ట పెట్టాలి గాని సరే గాని నంబర్ చెప్పవా నా నంబరా చెప్తున్నా రాస్కో ఆ రాస్కో ఇలా కొట్టుకుంటానా చెప్పు 9 9 6 ఏంది అది సిక్స్ లెక్క వినబడట్లేదు కొద్దిగా మంచిగా చెప్పు అదే నా ఫోన్ నెంబర్ ఇంటికి వెళ్ళాక మిస్ కాల్ ఇయ్యు ఎప్పుడన్నా మార్నింగ్ చేయకు నైట్ చేయి ఫోన్ నైటే చేయాలంట చూడు నైటే చేయాలంట చూడు ఈ మా పొల్లకి వీడియో కాల్ చేస్తా నా పొల్లకి వీడియో కాల్ చేస్తా ఏ ఎదవన ఫోన్ చేస్తుండు పిచ్చుకోం పిచ్చుకోం హలో ఏ హాయ్ చెప్పు ఇంత రాత్రి పూట ఎందుకు ఫోన్ చేసాం రేపు మనం బయటికి వెళ్దామా అమ్మో నేను బయటికి రాను 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 ఇగో మార్నింగ్ గన్న రాయల్ ఫీల్డ్ తీసుకొని పోతానన్న దడ 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 ఏ అర్జున్ రెడ్డి ఏ మొగదానా ఏ మొగదానా మోన బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు నేను వెళ్తా లవర్ బండి మీద కూర్చున్నప్పుడు ఎట్ట కూర్చోవాలి ఇట్లా బిట్టిగా పట్టుకుని కూర్చోవాలి నాకేమైనా అంటే రోగం ఉండదు అనుకున్నా అంత దూరం కూర్చుంటాను మంచిగా పట్టుకున్నావా పోతాంది పోతా సడన్ బ్రేక్ వచ్చినప్పుడు గిట్ట పడాలి మీరు తెలుసుగా సరే బ్రేక్ వచ్చింది సడన్ లేదు మీ అయ్య చాపింది మీ అయ్య చాపింది అసలే మా పద్ధతి గల కుటుంబం అబ్బా మాది పాడుబాటబ్బా బంగ్లాలో పుట్టిన కుటుంబం మాది కూడా పద్ధతి గల కుటుంబమే ఈ బైక్ వద్ద ఏమద్దు నడుచుకుంటా పోదాం నడు పిచ్చి కుక్కను గుంజుకపోయినాడు గుంజుకపోతా నాడు బైక్ వద్ద ఏదో బేబీ ఏం తీసుకుందాం ఫస్ట్ పార్క్ ఓపెన్ కోడానికి టికెట్ తీసుకో బా ఇమ పెద్ద మీజపురం ఎవరని ఒక టికెట్ ఇవ్వయా ఇచ్చినావా ఇగో తీసుకున్నా నడు పోదాం ఇక లోపలికి దా లోపలికి పోదాం ఇప్పుడు ఏం చేద్దాం అడుక్క తిందాం అడుక్క తిందాం సరే గాని బేబీ మనం కూల్ డ్రింక్ తాగుదామా తాగుదాం ఇక ఇక్కడ కూసో అడుక్క తినేటోడని చిల్లర అవుతాడు జేబులో వేసుకో వావ్ సో క్యూట్ అండ్ రొమాంటిక్ ఇగో బేబీ ఇదేంటి నా కుక్కదానికి తెచ్చినా నువ్వు తెచ్చుకోవా ఆ నీనా బయట వైపు పుడిది నీళ్ళు తాగుతా నువ్వు తాగు దీన్ని ఒకటే కూల్ డ్రింక్ లా రెండు స్టాల్ వేసుకొని తాగలే లవర్లు గటది నీకు గిటిది నాకు ఆగాగు బేబీ ఇది పట్టుకో బా హైలైట్ ఉన్నది అంబ్రెల్లా బాగుంది
దాకా బంగారం ఇప్పుడు అన్న గిదేల వారు పెళ్లి చేసుకొని వస్తే ఎట్లుంటది संवसार కొయినూరు వజ్రం ఉన్నట్టు ఫస్ట్ ఉండేదాన్ని ఇప్పుడు మేకప్ తీసేసిన కోతి లేకున్నది ఇది అయినా ఇదంతా కాదు నువ్వు నన్ను పెళ్ళయ్యక ముందు మస్తు దిప్పేటోని పార్క్ కోదాం మనం ఇప్పుడు ఏడికి పార్క్ కి మేయే దచ్చిచ్చినా డబ్బులు ఒక రూపాయి లేదు నా జేబుల ఎందుకు లవ్ చేసినా మన నన్ను ఏదో అందంగా ఉండాలని లేవ్ చేసినా నిన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసినా అది అందం కాదు అది బంధం అని నేను పార్క్ కు పోతానా గా ఆటో ఎక్కి గాడిగిరా ఆటో ఎక్కి రావాలనా నువ్వు ఆగాడా ఏ బ్రేక్ అయినే దూరం పో నేను కూసుంటా నడువు పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని పార్క్ పోతాడు అంటే ఒక్కడు బైక్ మీద నేను వంటగా నువ్వు మీరే మీద చేయలే దూరం జరుగు దూరం జరుగు దూరం జరిగి గిట్టయితే వద్దే కదా నడిచిపోదా ఈ బండి వద్ది ఏదొద్దు కదా పార్క్ వచ్చి ఇగబో లోపలికి మనం ఇద్దరం కలిసి ఇట్లా పట్టుకో టికెట్ తీసుకుని అన్నాడు కదా ఒక టికెట్ ఇయ్యా ఒక టికెట్ తీసుకొని ఇద్దరం పోతారా అవలేగా నీకు కళ్ళ పడవంటే రిజర్వేషన్ ఉందట ఇచ్చిండు కదా ఈడ కూసో ఈడ కూసోని సాగు సాయంత్రం వచ్చి తీసుకపోతా మజా లేదు లేదు కూల్ డ్రింక్ తెత్తా నేను పోయి కదా ఇక రెండు స్టాల్ కావాలి నాకు రెండు స్టాలా ఇది పట్టుకో నేనేమో గిరాంతం తాగాలి నువ్వేమో గంట పెద్ద పైప్ తో తాగుతావా నేను నీ దగ్గర కూసోకుండా ఇంత పెద్ద పైప్ తెచ్చుకున్నా గజ్జా మననే తెచ్చి తిను కదా సోపు యాంటీబయాటిక్ అయినా గానీ నువ్వు ఇట్లా వేసావు నన్ను అస్సలు అనుకోలేదు అనుకుంటాడేంది నీ జాగాలు నువ్వు నా జాగాలు నిన్ను పోతా నా జాగేడుంది మీ ఇంటికాడు ఉన్నది మా జాగ మా ఇంటికాడు ఉన్నది అవసరం లేదు నేను నీతో నుండనే ఉండా విడాకులు ఇచ్చేస్తున్నా పో విడాకులే నీకో నేను మావిడాకులు ఇస్తాను పో ఏం మజాక్ చేస్తున్నావు బే ఒక గిట్లుంటదన్న గిట్లుంటదా సిప్పాడు